బ్రదర్ దయాకర్ గారా? ఎవరండి మీరు? ఆ పేరు శ్రీశైలం అండి. చెప్పండి, బ్రదర్ అసలు మీ పొజిషన్ ఏంది కాంగ్రెస్ పార్టీలో? మీరెవరు బ్రదర్? శ్రీశైలం అని చెప్పినా కదా బ్రదర్. శ్రీశైలం అంటే ఎవరు? శ్రీశైలం అంటే ఎవరు? నేనా? నేను కాకతి యూనివర్సిటీ నుండి మాట్లాడుతున్నా. శ్రీశైలం నా పేరు. ఓకే, ఇప్పుడు ఏమైంది మీకు, బాధ ఏమొచ్చింది? బాధ ఏం లేదు కానీ మీ పొజిషన్ ఏంది కాంగ్రెస్ పార్టీలో పొజిషన్ నీకు ఇష్యూ ఏం కావాలో చెప్పరా బ్రదర్? చెప్పరాదు బ్రదర్? మీ పొజిషన్ ఏంటిది అసలు? పొజిషన్ ఏం లేదు, కార్యకర్త. కార్యకర్త? మరి నువ్వు ఒక విద్యాశాఖ మంత్రి లెక్క డిఎస్సి ఎగ్జామ్స్ అనేది యథావిధిగా నేను నడతాయి అనేది డిఎస్సి అసలు ఎగ్జామ్ గురించి కాదు, హూ ముఖ్యమంత్రి ఆర్ యూ గారు. బ్రదర్? నువ్వెవరు? నువ్వెవరు ఆ ప్రకటన? నువ్వెవరు బ్రదర్? ఎవరు నువ్వెవరు? నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ ను బ్రదర్. ఆస్పిరెంట్నే మరి, అరే ఇప్పుడు నీకు గతంలో ఈయనోడే ఇయ్యకపాయే, ఇద్దరు బ్రదర్ ఇద్దరు కూడా స్వాగతించరా? దయాకర్ బ్రదర్ వినండి వినండి, ఈయనోడు ఇయ్యకపోతేనే వాడిని బొందలేసినాం. అర్థమైందా? ఆ దొంగ బాడకవును బొందలేసినాం. 11,000 పోస్టులు అంటే విను మామూలు విను దయాకర్ బ్రదర్, మీకు ఓపుకుందా? వినే ఓపుకుందా? వినే ఓపిక లేకుండా మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడకండి. ప్రభుత్వాన్ని తిడితే, నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించేటట్టు మాట్లాడితే నేను మీతో మాట్లాడను బ్రదర్ నేనేమంటున్నా, వాడు ఇయ్యలేదు, ఇయ్యకపోతేనే కదా ఈ ప్రభుత్వాన్ని నిరుద్యోగులందరూ కలిసి తెచ్చుకున్నది. 25,000 మెగా డిఎస్ అంటేనే కదా నిరుద్యోగులందరూ కాళ్ళేళ్ళు వాడి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ కుటుంబ సభ్యులను చుట్టాలను అందరినీ ఎక్కడ పడితే అక్కడ తిరిగి గెలిపించుకున్నది కదా. ఎంత ఎంతలా గెలిచింది కూడా ఎంత 1.5% కదా. ఇప్పుడు ఆ లెవెల్లో గెలిపించుకున్నటువంటి ఇన్ని హామీలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అభ్యర్థులు అడిగేది ఏంది? రాత్రి 1:12 నుండి సిటీ కాలేజీ కాడ నుండి ఓయూ దాకా పాదయాత్రతోటి అమ్మాయిలతో పాటు సహా చాలా పెద్ద ఎత్తున 500 మంది పాదయాత్రతో పాటు వచ్చిండు. అంటే గింత కూడా అది లేదా? గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కాదా ఇది? రాజరికపు వ్యవస్థనా? షెడ్యూల్ ఇచ్చింది కదా బ్రదర్ ఆల్రెడీ. బ్రదర్ షెడ్యూల్ షెడ్యూల్ అరే నువ్వు బ్రదర్ మీరు ఏం చదువుకున్నారో ఒకసారి చెప్తారా? ఏం చదువుకో బ్రదర్ నీకు సరే నువ్వు స్టడీ గురించి చెప్పపోయినా కానీ డిఎస్సిలో ఏం సిలబస్ ఉంటుందో నీకు ఎరికేనా? చెప్తా సార్, మాకు తెలియదు కదా. నీకు తెలుసా అసలు నువ్వు చదువుకున్నావా? అసలు మీరు ఇంతగానో తెలంగాణ ప్రభుత్వం గురించి బాగా అది చేస్తాను. నీ పిల్లలు ఏ స్కూల్కి పోతాను బ్రదర్? ఏపీలో ఏ స్కూల్ పోతారు బ్రదర్? మామూలు స్కూల్కే పోతారు. ఏ స్కూల్కి పోతాను నీ పిల్లలు? ఏ స్కూల్కి పోతానులే? గవర్నమెంట్ మీద గంత, ప్రభుత్వ బడుల మీద గంత ప్రేమ గుట్టుకొచ్చింది. మీ నీ పిల్లలు ఏ స్కూల్కి పోతానులన్నా? అరే బ్రదర్ నేను అనేది చదువు, మన పిల్లలు చదువుతానే ప్రేమ ఉంటుంది, అది చేసే ఆలోచన పరే ఉంటుంది బ్రదర్. నీ దగ్గర నుండి స్టార్ట్ ఎందుకు చేస్తలేవు? నీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపు. ఎందుకు పంపుతలేవు నువ్వు? పంపి ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీ స్థాయిలలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని రాకపోతే మేము అందరం ఎక్కడి నుంచి వచ్చినాం బ్రదర్? మీరు కాదే, మీ నీ గురించి ఎవడు అడుగుతాండు బ్రదర్? నీ పిల్లలు ఏ స్కూల్కి పోతాను ప్రజెంట్? గవర్నమెంట్ స్కూల్కే పోతారు. పోతారు కాదు, ఏ స్కూల్కి పోతాను ఇప్పుడు? ఇంకా పోయేటప్పుడు పంపిస్తాం, ఇంకా పోవట్లేదు, పోయేటప్పుడు పంపిస్తాం. అదే ఎందుకు పంపిస్తలేవు? పంపిస్తాం బ్రదర్ నేను అంటున్నా, నువ్వు బడికే రానంటుంటివి, నువ్వు పాఠాలు చెప్పుకుంటేనే నువ్వు రానంటుంటివి. బ్రదర్ ఇగో పాఠాలు చెప్పనే రానంటున్నాం కాదు, మరి మాకంటే ముందుగా ఆ గురుకులాలకు పోస్టింగ్ ఇచ్చిండ్రు కానీ ఇంతవరకు ఎందుకు వాళ్ళను రిక్రూట్మెంట్ చేస్తలేరు? జరుగుతున్నాయి బ్రదర్. ఏం జరుగుతుంది మీకు? ఏడ ప్రేమ ఉంది బ్రదర్? 10 ఏళ్ల కాలంలో సాధ్యపడని వాళ్ళ బ్రదర్, 10 ఏళ్ల కాలం అని వెనకటి ముచ్చట చెప్పకు. మొన్న కొత్తగా రేవంత్ రెడ్డి గారు అంటే మాకు అభిమానం బ్రదర్. రేవంత్ రెడ్డి గారి కోసం మేము తిరగని అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కాకపోయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కోసం మేము ఇంటింటికి ప్రతి గడప గడప తిరిగి ప్రతి ఒక్కళ్ళు కాళ్ళేళ్ళు బట్టి కార్యకర్తలు కూడా అంత పనిచేయరు తెలుసా? అట్లా తిరిగి గెలిపించుకున్నాం రేవంత్ రెడ్డి గారిని. ఎందుకు గెలిపించుకున్నాం? మాకు బలపరిచి గెలిపించుకున్నాం బ్రదర్. చెప్పండి, మీరు దగ్గర ఉంటారు, రేవంత్ రెడ్డి గారు పిలిస్తే పోతా అంటారు, ఇదా అనే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ నిరుద్యోగుల పట్ల? అరే ఒక పార్టీ నిజంగానే నిరుద్యోగులను అది ఇది ఉల్లేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అంటే అర్ధరాత్రి కూడా పార్టీనే ఉంటుందా? అనే పార్టీ రంగు పూతాన్లు నిరుద్యోగులకు ఏ పార్టీతో సంబంధం లేకుంటేనే కదా స్వచ్ఛందంగా చేసేది. ఎందుకు అడుగుతాను? అరే బ్రదర్, డిఎస్సి సిలబస్ అనేది
చాలా హెవీగా ఉంటది. ఒక గ్రూప్ గ్రూప్ వన్ ఆస్పిరెంట్ ఏదో ఉంటుందో ఆ లెవెల్ లో ఉంటది డిఎస్ సిలబస్ అనేది. నువ్వు తెలుసుకో బ్రదర్, ఐపీ సబ్జెక్ట్ అనేది మొత్తం చాలా పెద్ద ఉంటది. మీకు తెలియకపోతే, మీకు ఆ ప్రీవియస్ నాలెడ్జ్ లేకపోతే మీరు తెలుసుకోండి. ఎందుకు ఇట్లా నిరుద్యోగులను అన్యాయం చేస్తాను? మళ్ళీ పదే పదే నువ్వు చెప్తేనే మేము చదువుకోవాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ బ్రదర్. మరి నువ్వు ఎడ్యుకేటెడ్ అన్నట్టు బిహేవియర్ అనేది లేదు కదా బ్రదర్. నువ్వు ఏ వీడియోలు చేస్తాను, నువ్వు ఎట్లా? నాకు రోజు 100 కాల్స్ వస్తున్నాయి బ్రదర్. మెజారిటీ పీపుల్ అన్నా పోస్ట్ పోన్ చేస్తాను. నువ్వు ఎక్కడ సర్వే చేసినవే మెజారిటీ పీపుల్ అని చెప్తాను. నువ్వు ఏడ సర్వే చేసినావు, దేని ద్వారా సర్వే చేసినావు? ఫోన్స్ వస్తున్నాయి బ్రదర్. అన్న ఫోన్స్ అత్తుడు కాదే, ఆ దొంగ నా కొడుకులు ఒక 500 మంది కావాల్సుకొని ఆ రామ్మోహన్ రెడ్డి గారి తోటి ఉండేవాళ్ళు. నీకు ఏదో ప్రభుత్వానికి అది ఇది ఉండేవాళ్ళు చేస్తారు, కానీ అది కాదు. నువ్వు ఒక ఒక పోల్ పెట్టు, నువ్వు ఇవాళ పెడతావు రేపు పెడతావు, సర్వే చెయ్యి, అన్ని విధాలుగా చెయ్యి. మెజారిటీ పీపుల్ ఎటు వైపు ఉన్నారో అది నేర్చుకో. కానీ ఎవడు పడితే వాడు చేసుడు. ఈ నువ్వు నిన్న చేసిన వీడియో ఏంది బ్రదర్? ఇట్లా సెల్లు పట్టి చూపిస్తాను, అది కరెక్ట్ కాదు బ్రదర్. వినండి, ఇది చాలా సెన్సిటివ్ గా ఉన్నది డిఎస్సి అభ్యర్థుల వ్యవస్థ. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే రేపు పొద్దుగాల గవర్నమెంట్ కు ప్రాబ్లం వస్తుంది. ఖచ్చితంగా బాధ్యత, నైతిక బాధ్యత వహించవలసింది గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేపు పొద్దుగాల మంచి పేరు రావన్నా, చెడు పేరు రావన్నా, మీలాంటి చెంచె చేసే అటువంటి వ్యవస్థని ఇది దయచేసి అర్థం చేసుకోర్రి. చాలా సెన్సిటివ్ ఉన్నది. రాత్రి అమ్మాయిలు 9:30-10 గంటలకు వాళ్ళు కళ్ళ పొంటి నీళ్లు గారుకుంటా రేపు ఆ మానసికంగా కృంగిపోయి చనిపోతే ఎవడయ్య బాధ్యులు? రేపు ప్రతి ఒక్క ఏ ఒక్క డిఎస్ అభ్యర్థికి ఈ రాష్ట్రంలో ఏమైనా కానీ అగ్నిగుండం అవుతుంది రాష్ట్రం మొత్తం. బ్రదర్ దయాకర్ గారు మంచిగా ఆలోచన చేయండి, దయచేసి ఒక మిత్రునిగా అర్థం చేసుకోర్రి అన్న. నేను దయచేసి పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలన్నా అన్న, నిరుద్యోగులు చెప్పే పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలన్నా. అందుకోసమేనా మేము గెలిపించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న, అందుకోసమేనా ఈ కాళ్ళు పట్టుకోవడానికైనా గెలిపించుకున్నది? రాత్రిపూట అమ్మాయిలు వాష్రూమ్ పోదామన్నా, ఏది పోదామన్నా, అక్కడ ఓనియకుండా లైట్లు ఆఫ్ చేసి 10 గంటలకు గిద పైచాచి కానందమ్మా. గిద పోలీస్ స్టేషన్లో ఆడ చేసే వ్యవస్థ గిదానే ఆ గ్రౌండ్లో గిద బ్రదర్? లేరా మనకు తల్లి అక్క జిల్లాలు లేరా ఎవరు మనకు? మన ఇంట్లో ఆడోళ్ళు లేరా? లేరా అన్న దయాకర్ అన్న, చెప్పే నువ్వే చెప్పే అన్న. పైచాచి కానందం వద్దన్న, దయచేసి అన్న, దయాకర్ అన్న, దయాకర్ అన్న ఒకటి వినండి అన్న, వద్దన్న. బేషరాలకు పోవద్దు, దయచేసి వినండి. ఎందుకంటే మెజారిటీ పీపుల్ మొత్తం టీఆర్ఎస్ వాడు దగ్గరికే రానిస్తలేమే మీకు, నీకు అర్థమైతలేదే. టీఆర్ఎస్ అనే పార్టీని ఎవరిని దగ్గర రానిస్తలేము, కావలసుకొని వాళ్ళ అత్తాలు తప్ప ఇది చాలా జెన్యున్ గా జరుగుతుంది దయాకర్ అన్న, దయచేసి అర్థం చేసుకోరే దయాకర్ అన్న. ఒక కాంగ్రెస్ కార్యకర్త కంటే ఎక్కువ పని చేసినమే కాంగ్రెస్ గెలవన్నని మాకు మాకు మనసులో ఉండదా అన్న? వాడు 10 సంవత్సరాల నుండి మన అందరిని సర్వనాశనం చేసిండు, మాకు తెలియదా అన్న ఆ వ్యవస్థ? దయచేసి మీరు పార్టీ రంగు పూలవంకండి. ఇప్పుడు జెన్యున్ గా జరుగుతుంది అన్న ఉద్యమం. ఎందుకోసం అన్న? జస్ట్ మాకు కావాల్సింది ఏంటంటే, అరే మీరు మెగా డిఎస్సి తర్వాత జాబ్ క్యాలెండర్ వేసుకుంటే దీనికి కావాల్సింది ఏంటంటే కొంచెం కాల వ్యవధి ఇవ్వండి అన్న, సమయం ఇవ్వండి అన్న అని అడుగుతున్నాం. అంతే తప్ప ఇక్కడ బేషరాతులు పోయేది ఏం లేదన్న. ఏ పార్టీని కూడా దగ్గర రానిస్తలేమన్నా. నైట్ 2 గంటల దాకా ఓయూలో తిరిగినామన్నా, మీరు చూడండి. అరే మేము మాకు ఏదో పని లేక కాదన్న, మాకేమన్నా రోడ్డు మీద తిరగండి అని సంబరం అన్న. మానసికంగా చాలా కృంగిపోయినామన్న, 10-15 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నామన్న డిఎస్ కోసం. ఆ దొంగన బాడక ఆ ప్రభుత్వంలో చాలా అందరం మనం చాలా అంటే చాలా పోరాడి కొట్లాడినాం, అన్ని విధాలుగా చేసి లా చివరిగా రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నామన్న. దయచేసి ఈ గెలిపించుకున్నది ఇలాంటి వ్యవస్థ కోసం కాదన్న, మనకు అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు జర సమయ పాలన పాటిస్తాడనే ఉద్దేశంతో దయాకర్ అన్న. అన్న మీలాంటి వాళ్ళు జర ఏదన్నా పొరపాట్లు జరిగినా కానీ గైడ్ చేయాలన్న మీలాంటి పెద్దలు. బ్రదర్ ప్రతి అంశాన్ని మనము చాలా చెప్పేదే కదా, ప్రతి అంశాన్ని ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా మీరు ఆలోచన చేస్తే మీకు తెలుసో తెలియదు కానీ సీఎం గారు చాలా సెన్సిటివ్ ఉన్నారు. ఒకసారి మనది ప్రతి అంశాన్ని తీసుకొని చాలా గ్రౌండ్ లెవెల్ లో మాట్లాడుతుంది, మీకు తెలుసో తెలియదులే కానీ అన్న అందుకే గుర్తుపెట్టుకోండి అన్న. మీరు చెప్పేది సీఎం పైన మాకు చాలా అభిమానం ప్రేమ అన్నీ ఉన్నాయన్న, సానుకూల స్పందన వస్తుందని మేము అర్ధరాత్రి దాకా వెయిట్ చేసిన దయాకర్ అన్న.
ఎందుకంటే కొంతమంది కావాల్చుకొని దీన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు మీరు వెల్ ఎడ్యుకేటెడ్ అన్న, నేను కాదని అంటలేను, ఏదో బా ఆవేశంగా అన్ని మాటలు అంటారు, కానీ కాదన్న. మీలాంటి వాళ్ళు మీరు కూడా 10 సంవత్సరాలు ఫైట్ చేసింది కాదన్న, మీరు ఒక ఫైటర్ కాదన్న. ఎందుకన్నా మీకు తెలియదు అన్న సగటు యువకుని వ్యవస్థ ఎట్లుంటుంది, ఏంది అసలు, ఇంటికాడ నుండి ఎట్లా డబ్బులు వస్తాయి, ఏ విధంగా చేసుకుంటారు, వాడు ఎట్లా ప్రిపేర్ అవుతాడు అనేది మీకు తెలియదా అన్న? దయాకరన్న, మీరు అన్ని విధాలుగా అన్ని తెలిసిన వాళ్ళే, ఉద్యమంలో ఉన్నోళ్ళు, అన్ని విధాలుగా మీకు తెలుసు. కాబట్టి మీరు కూడా ఇట్లా రాంగ్ గైడెన్స్ ఇవ్వడం అది కరెక్ట్ కాదు. దయాకరన్న, ఏది ఉన్నా కానీ ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్ టికెట్లు వచ్చినా కానీ ఆల్రెడీ పోస్ట్ పోన్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. మన సీఎం గారు మనం పక్క రాష్ట్రంతో పోటీ పడి పనిచేద్దామంట, ఆడ ఓన్లీ 10కే 3 నెలలు సమయం ఇచ్చిందన్న, నిన్న వచ్చిందన్న నో వాళ్ళది. మళ్ళా మీరు అన్ని చూస్తానన్న, మీకు చెప్పని అవసరం లేదన్న. మీరు పెద్దలు దయచేసి ఇది ఒక్క విషయంలో మీరు సహకరించండి నిరుద్యోగుల పట్ల అన్న. దయాకరన్న, అన్న మీరు చేపించే బాధ్యత తీసుకోండి. లేకపోతే అన్న డిఎస్ అభ్యర్థులు చాలా సెన్సిటివ్ గా ఉంటారు, ఎవరికి ఏమైనా కానీ ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది. ఓకే అన్న, కొంచెం అయ్యే విధంగా చూడండి.